తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. దసరా నవరాత్రి సందర్భంగా 4వ రోజు అవతార విశేషం, వస్త్ర విశేషం, నైవేద్యం చెప్తున్నాను. ఇట్లు మీ ఉమా కామేశ్వరి సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావన కరీ ప్రత్యక్ష మాయేశ్వరీ ప్రావేయాచల వంశ పావన కరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబన కరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ భిక్షాం దేహి చ పార్వతీ సాగరి ఈ ప్రత్యక్ష మహేశ్వరి లీలా నాటక సూత్రకేళనకరి అయిన అన్నపూర్ణాదేవి ఒకప్పుడు పరమశివునికి తన శక్తిని ప్రకటింపదలిచి సకల చరాచర సృష్టిలోనూ ఏ జీవికి అన్నం దొరకకుండా చేసిందట. అంతటి శివుడే ఆమెను శ్లాఘించి భిక్షాపాత్రతో సమీపించగా ఆయన కోరికపై వారణాసిలో వెలిసి సర్వజీవులకు ఆకలి తీరేలా ఏర్పాటు చేసిందట ఈ తల్లి. అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకారం చేసినప్పుడు గంధపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ సమర్పిస్తారు. దాతృత్వ గుణానికి రంగు సంకేతం అంటారు పెద్దలు. భిక్షాందేహి కృపావలంబన కరి మాతాన్నపూర్ణేశ్వరి అని స్మరించినంత మాత్రాన కరిగిపోయి సర్వ సౌభాగ్యాలు కలగజేసే ఈ అమ్మవారిని మించిన దాతృత్వం వేరే ఏముంటుంది? అత్యంత భక్తి శ్రద్ధలతో అన్నపూర్ణ అమ్మవారిని పూజించి ఈరోజు అల్లంగారెలు, దద్దోజనం, క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు. మనందరినీ ఈతివాదం లేకుండా సర్వ సౌభాగ్యాలు కలిగేలా శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు నిత్యం కరుణించాలని ప్రార్థిస్తున్నాం. కొన్ని దేవాలయాల్లో అమ్మవారిని కూష్మాండదుర్గగా వర్ణిస్తారు. జగదీశ్వరి దేవి విశ్వాన్ని పోషించే నిమిత్తం కృషిరూపంలో సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఎలాంటి హైన్య పరిస్థితిలోనైనా సంయమన చిత్తంతో తనను స్తోత్రం చేసిన వారి బాధలన్నింటినీ పోగొడతానని సర్వలోక ప్రజానీకానికి అమ్మవారు స్వయంగా కూష్మాండదుర్గగా రూపుదాల్చి వరప్రదానం చేసింది. జగద్రక్షకి కూష్మాండదుర్గ సర్వకష్టాలు దూరం చేసి దీర్ఘాయువును ప్రసాదించే అమృత కలశం ధరించి సదా భక్తవత్సలగా శరణాగతత్రాణ బిరుదాంకితగా కల్పవల్లి అయి దీవిస్తుంది. వర అంకుశ పాశ అభయముద్రలతో కూడిన అష్టభుజాలతో కోటి సూర్యప్రభలతో ప్రకాశించే జనని, అభయప్రదాయిని ఈ కూష్మాండదుర్గ. నైవేద్యం చిల్లులు లేని మినపగారెలు లేదా మినపసున్ని ఉండలు.